ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజే కిచెన్. ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈరోజు నేను మీకు మనం ఏ పూజకైనా సరే కలశం మీదకి బ్లౌజ్ పీస్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నానండి. శ్రవణ మాసం వస్తుంది కదా, అందుకోసమని మనం ఏ పూజ చేసుకోవాలన్నా ఖచ్చితంగా మనం కలశం అనేది పెట్టుకుంటాం. కలశానికి బ్లౌజ్ పీస్ని ఈజీగా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో నీట్గా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్నాక సైడ్ నుంచి, ఇదిగోండి ఈ సైడ్ నుంచి నేను స్టార్ట్ చేశాను. సో ఇది మన వైపుకు ఉంటుంది. సో ఒకసారి దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత సో ఎగ్జాక్ట్గా ఇది మన వైపుకు ఉంటుంది, ఇక్కడ ఇలా ఫోల్డ్ చేయాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, చాలా నీట్గా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఒక్క 2 మినిట్స్లో అయిపోతుంది అంతేనండి. ఇప్పుడు దీన్ని మనం కొబ్బరికాయ మీదకి ఎలా అలంకరించుకోవాలో చూపిస్తాను. జస్ట్ ఓన్లీ నేను సింపుల్గా ఇలా చూపిస్తున్నానండి. ఇలా పెట్టేయడమేనండి, చాలా ఈజీ సింపుల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. చూసారా, చాలా ఈజీగా బ్యూటిఫుల్గా వస్తుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.